వస్తే అందరికి ఇచ్చేస్తాం, అన్ని జాతకి రాని రాకపోయింది ఆ రూపాయలకి అందరికి ఇచ్చేస్తాం, ఇప్పుడు తీసుకుంటే అందరికి మిత్రులారా, ఇవాళకి సమ్మె 20వ రోజుకు చేరుకుంది, 28వ రోజుకు చేరుకుంది. మరి ఏదైతే ప్రభుత్వం మొండిగా వివరిస్తుందో కార్మికుల ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా శోచనీయమైనటువంటి విషయం. ఏదైతే డిమాండు, మన ప్రధాన డిమాండ్ అయినటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కానీ, తర్వాత వేతన సవరణ కానీ, తర్వాత కొత్త బస్సుల కొనుగోళ్ల కోసం కానీ పెట్టిన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. మరి చర్చలకు గురవకుండా ప్రభుత్వమే కార్మికులను బలవంతంగా సమ్మెలోకి నెట్టేసి కాలయాపన చేస్తున్నటువంటి వైనం మనం రాష్ట్ర ప్రభుత్వం అంతా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ చూస్తున్నటువంటి విషయమే. మరి ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా లక్ష్యాన్ని ముద్దాడే వరకు అందరూ కూడా ఈ సమ్మెలో భాగమై మన ఐక్యతను, మన పోరాట పటిమను అందరం చాటాలని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ, సమ్మె ఇంకా ఉధృతం జరగబోతోంది, రాబోయే కాలంలో ఇంకా ఉధృతంగా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఏదైతే కార్మికుల న్యాయబద్ధమైన చట్టబద్ధమైన డిమాండ్లు ఉన్నాయో వాటికి ఇమ్మీడియట్గా వాటిని ఆమోదించి కార్మికులను సమ్మె నుంచి విరమింపజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కోరుకుంటూ, జై తెలంగాణ. ఐక్యత, కార్మికుల ఐక్యత. అయ్యా సీఎం గారు, మరి ఆర్టీసీ 22 రోజులుగా సమ్మె చేస్తున్నా కానీ చలనం వస్తలేదు, ఎందుకు? మరి ఈ ఆర్టీసీ నీ బిడ్డలు కాదా? మరి తక్షణమే ఇది ఆర్టీసీని సమ్మె నుంచి విరిమింపేటట్టు నువ్వు చేయాలని చెప్పి ఈ జేఏసీ జగిత్యాల జేఏఎస్ తరఫున విన్నపం చెప్తున్నావు. మేమేం కోరికలు కాడికమ్మా, ఇప్పటికే నువ్వు దాదాపుగా 42 బస్సులు ఆర్టీసీ బస్సులు, 130 బస్సులలో 42 బస్సులు ఆర్టీసీ హైర్ బస్సులు చేసినావు. మళ్ళీ నిన్నటికి నిన్న 31 బస్సులు హైర్ చేసినావు. అయ్యా ఎన్ని? 73 బస్సులు హైర్ బస్సులు అయినాయి. అంటే ఉన్న 130 బస్సులనే 75 బస్సులు ఆర్టీసీ బస్సులు చేసేసినావు. ఇంకా ఉన్నోళ్ళు ఎంతరాయా? 22 వరకు ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులంతా 90% రిటైర్మెంట్ అయిపోతున్నారు. మరి నువ్వు చేసేది ఏమున్నది? ఉన్న ఉద్యోగులను గవర్నమెంట్లో విలీనం చేసే అంటుకున్నది. పక్క రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్లో మరి నిన్నటికి నిన్ననే మరి వాళ్ళు ఆర్టీసీలో విలీనం చేసినట్టు వార్త నువ్వే విన్నావు. మరి నువ్వెందుకు చేసినావు అనే క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఇంకేమి ఇచ్చిరా ఏమి అని అంటే అప్పటికప్పుడే కమిటేసి 15వ డేట్ లోపల మరి వాళ్ళ జీత భత్యాల సవరణ కూడా మన గవర్నమెంట్లతో సమానంగా ఉండాలని చెప్పి నిజ నిదర్శనాలు ఇచ్చిండు అక్కడ సీఎం గారు. మరి నువ్వెందుకు ఇంత పొగురు పోతున్నావు? ఖచ్చితంగా నువ్వు దిగచ్చి నువ్వు 100 మెట్ల మీద ఉన్నా అనుకుంటున్నావు. అయ్యా ఇప్పటికే నువ్వు 50 మెట్లు దిగినావు, ఇంకా 50 మెట్లు దిగేదాకా మేము సమ్మేళనం కొనసాగుతామని చెప్పి జగిత్యాల తరఫున విరమిస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు ఆర్టీసీ సమ్మె విరమింపాలంటే నువ్వు ఆర్టీసీని, ఆర్టీసీ ఉద్యోగులందరినీ గవర్నమెంట్లో విలీనం చేసుకున్న తర్వాతనే మేము సమ్మె విరమిస్తామని జగిత్యాల జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. జై ఆర్టీసీ.